కార్పొరేట్ శక్తులకు ఊడిగం చేస్తున్న కేంద్ర ప్రభుత్వం సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యులు మాజీ ఎమ్మెల్యే చాడ వెంకటరెడ్డి పెద్దపల్లిలో మాల ఉద్యోగుల ఆత్మీయ సమ్మేళనం ముఖ్య అతిథిగా హాజరైన సిడిఎస్ చైర్మన్ బుద్ధ భవన్ స్పెషల్ ఆఫీసర్ మల్లేపల్లి లక్ష్మయ్య పెద్దపల్లిలో ఘోర రోడ్డు ప్రమాదం లారీ ఢీకొని మున్సిపల్ సివిల్ కాంట్రాక్టర్ గంట నర్సయ్య దుర్మరణం పదవాడ రంగంపల్లిలోని ప్రభుత్వ పాఠశాల ఆవరణలో కౌన్సిలర్ గాదె మాధవి ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలు విజేతలకు బహుమతులు అందజేసిన మున్సిపల్ చైర్పర్సన్ దాసరి మమతారెడ్డి కంచరపావి హనుమాన్ ఆలయంలో అంగరంగ వైభవంగా గోదాదేవి రంగనాథ స్వామి కళ్యాణ మహోత్సవాలు రాజస్థాన్ ఆచారంలో వేడుకలు నిర్వహించిన మార్వాడి మహిళా మండలి సభ్యులు పెద్దపల్లిలో ఘనంగా స్వర్ణకార సంఘం ద్వితీయ జిల్లా మహాసభలు ఎన్నికలు నూతన అధ్యక్షులుగా రంగు శ్రీనివాస్ ప్రధాన కార్యదర్శిగా శ్రీ రామోజురాజు ఎన్నిక తెలంగాణలో అధికారమే లక్ష్యంగా బీజేపీ మిషన్ 90 పెద్దపల్లిలో బూత్ స్థాయి కార్యకర్తల సమావేశంలో బీజేపీ నాయకులు పెద్దపల్లిలో తెలంగాణ ట్రెజరీ నాన్ గెజిటెడ్ అధికారుల సంఘం నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరణ సమస్యల సాధనకు ఉద్యోగులు ఐక్య పోరాటాలు నిర్వహించాలని టీఎన్జీఓ సంఘం జిల్లా అధ్యక్షులు బొంగూరి శంకర్ పిలుపు